బీఆర్ఎస్ రానున్న రోజుల్లో కనుమరుగు కావడం ఖాయమన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలను దేవుడు కూడా కాపాడలేరన్నారు. కిరోసిన్ దీపంతో చదివిన జగదీష్ కి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీలు మారితే తప్పులేదు కానీ ఇతరులు మారితే అభ్యంతరం ఏంటని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. అప్పులు చేసినామని అంటుండు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటుండు, తప్పు లేదు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పవర్ ప్లాంట్ల కోసం, ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష, నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు, పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పులేదు. కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు. అది 7 రూపాయలకు 8 రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు. అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. మన రాష్ట్ర పరిస్థితి వేరు, మనకు మిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎప్పుడుండే మిగులు బడ్జెట్ ఉండే అవకాశం ఇస్తా? మన అప్పులు ఎందుకు చేసారు అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం 1x1 చేసుకుంటూ పోవచ్చు, కానీ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర వీలదు అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే. అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు. అభివృద్ధి కోసం అప్పులు చేస్తే కోతపాటి ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష? వాళ్ళు అడిగిందని చెప్తున్నా ఒక్క నిమిషం అధ్యక్ష. సభలో నన్ను సోదరుని పట్టుకొని, ఇద్దరిని పట్టుకొని ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని, ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి, ఆయన ఎంత హుందాగా మాట్లాడిండు వెంకటరెడ్డి గారు. నేను మెయిన్ స్పీకర్ని, ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా, మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష? అది నోటికొచ్చినట్టు పార్టీ మారిందంటే మీలాగా అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి. ఇప్పుడు పార్టీ మారిందంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా, మీలాగా దొంగ పని చేయలేదు.